Alangad Beach. అలానే ఎవరైనా నాతో మింగిల్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా సంతోష్ మెసేజ్ చేయండి, వదిలే నాకే మెసేజ్ చేయండి, పవన్ ఎస్ఎస్పీ. ఓకేనా? ఈయన ఎప్పుడు సింగిల్ సింగిల్ ఎందుకంటాడు తెలుసా? అమ్మాయిలు చూస్తే నిజంగా ఈయనకు లవర్ లేరేమో అని కనెక్ట్ అవుతారు. కానీ ఇలా ఎంత మంది కనెక్ట్ అయ్యారో వాళ్ళకి తెలియదు, తెలియకుండా మోసం చేస్తూ ఉంటారు. ఈయన మోసం చేయడానికి ఒక వర్డ్ సింగిల్ కష్టాలు. అలా కాదండి, నేను సింగిల్ అని అందరికి తెలుసు. మళ్ళీ ఏంటి కొత్తగా నీ క్వశ్చన్ అడుగుతున్నావు? చూసినావా బ్లాక్ మెయిల్ చేయడానికి? ఇంత పెద్ద మాట అన్నాడు సార్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న, నేను సింగిల్. కళ్ళు మూసి యోచిస్తే అక్కడికి వచ్చావు. పెళ్లి తర్వాత నీకు ఎవరు కావాలి? బాబు కావాలా పాప కావాలా? పెళ్లి చేసుకుందాం. మే సత్తు తుమ్కో చెయ్. బానే ఎక్స్ట్రా తింటున్నా. నేను షవర్మా లవర్ ని, సో ఇక్కడ షవర్మా కనిపించింది, ఆగలేకపోయింది, ఒకసారి షవర్మా టేస్ట్ చేద్దామని ఆగినాం అన్నమాట. సో మన హైదరాబాద్ లో షవర్మానే కాదు, గోవాలో షవర్మా కూడా ఎలా ఉందో చెప్పండి. ఏ నాకు కావాలి షవర్మా, మాకేందో ఈ కర్మ. క్లాప్స్ బా. యా చూస్తున్నారు కదండి, ఇప్పుడే మేమైతే షోర్మా ఆర్డర్ ఇచ్చినాం, షోర్మా తినబోతున్నాం. సో ఎలా ఉందో టేస్ట్ చెప్తాం. సో ఇక్కడైతే మన బ్రదర్ చాలా బాగుంది అని అన్నాడు, సో ఎలా ఉంటుందో టేస్ట్ చెప్తాం. గోవా షోర్మా టేస్ట్ చేస్తున్నాం. ఏంటి లవర్మానా? లవర్మా కాదు, లవర్మానా. మంచిగా చెప్తే ఎందుకు తింటారు? ఏంటి అర్థం కాలా, ఇదేంటిది లవడా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఏంటి లవర్మానా? లవడా. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో షోర్మా అయితే దినేష్ ఎట్లుంది? ఎవరినా పాడు కొట్టుకోవాలి కాబట్టి ఎవరిదైనా బాగానే ఉన్నారు, బక్కలాగుంది. హైదరాబాద్ ఇస్ హైదరాబాద్, గోవా అంటే గోవానే, హైదరాబాద్ అంటే కేరాబాద్. ఎట్లుంది తిన్న తర్వాత? ఏమైందిరా? పక్కన మళ్ళీ ఎవడప్పాడు కొట్టడం కామన్. నాకు ఇలా కెమెరా ముందు మాట్లాడడం రాదు. ఎందుకు? కానీ ఓకే ఓకే ఓకే. అమ్మాయిల ముందు అంటాడు. మీరు ఎవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. కన్నయ్య కాదమ్మ నేను, కట్టి పాపాల చూసుకుంటాను, సుగుణాల రాముణ్ణి నేను, సచ్చేదాకని తోడుకుంటాను. ఏడ్చాలి విరిచొచ్చినాడు. ఇప్పుడైతే బీచ్కి వెళ్తున్నాం. వచ్చిండ సైంటిస్ట్. యా చూస్తున్నారు కదా, ఇక్కడ కలంగట్ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, వర్షం వచ్చేటట్టు ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ షాప్స్. సో ఇక్కడ మనం షాపింగ్ చేసుకోవచ్చు, మందు బాటిల్స్ అన్నీ చాలా చీప్గా ఉంటాయి, డ్రెస్సెస్ కూడా. సో మేమైతే ఈవినింగ్ పూట చల్లటి గాలిలో ఫుల్ ఎంజాయ్ చేసినాం. చూస్తున్నారు కదా జనాలు కూడా పర్వాలేదు, బాగానే ఉన్నారు, చిల్లవడానికి వచ్చారు. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం గోవాలో, చూడండి. సో బీచ్ అయితే చాలా బాగుంది. సో అందరికి తెలుసు కలంగట్ బీచ్ అంటే హైలైట్. మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు వచ్చేది ఇక్కడికే ఫస్ట్, ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వచ్చేది ఇక్కడే, ఇక్కడ నుంచే తర్వాత వేరే బీచ్కి వెళ్తుంటారు. సో ఈవినింగ్ పూట అయితే ఇక్కడ చాలా బాగుంటుంది, అన్నీ చూస్తున్నారు కదా. యా చూస్తున్నారు కదండి ఈవినింగ్ పూట అయితే జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఫోటో కూడా దిగొచ్చు చూడండి, గోవాలి ఫోటో కూడా. ఫోటోగ్రాఫర్స్ ఉంటారు ఇక్కడ వచ్చినప్పుడు, ఈయన కాంటాక్ట్ అవ్వండి. మరి నామకే తమ్ముడు. సో ఈవినింగ్ పూట కాబట్టి అలా తిరిగేసి వద్దామని, చిల్ అవుదామని వచ్చినాం. మేమైతే బీచ్లో దిగలే, బట్ అలా క్లైమేట్ అండ్ అక్కడ అలలు వస్తున్నాయి కదా, అవన్నీ జనాలు చూసుకుంటా ఎంజాయ్ చేసినాం, చాలా బాగా అనిపించింది ఇక్కడ. సో ఈవినింగ్ పూట చూస్తున్నారు కదా, సో ఫోటోగ్రాఫర్ అందరు ఫోటో తీసుకున్నారు కానీ మాకు ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయి, మేము దిగలేము, మా ఫోన్లలో మేము దిగినాం. బట్ ఇక్కడైతే జనాలను చూస్తుంటా, ఆ క్లైమేట్ చూస్తుంటే హైలైట్ ఉంది ఇక్కడ. సో కలంగట్ బీచ్ ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఫుల్ ఎంజాయ్ అనిపించింది, ప్రశాంతత అనిపించింది బీచ్ దగ్గర. సో మేమైతే కూల్గా హాయిగా
ఒక 1.5 అవర్ ఇక్కడనే స్పెండ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సో మీరు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయండి, ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అయిపోగానే కొద్దిగా నైట్ అయిపోయింది, నైట్ అయిపోగానే సో నైట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ ఈవినింగ్ పూట అయితే ఇక్కడ మంచి టేబుల్స్ ఉంటాయి, అక్కడ ఆ దీపాలతోని మంచిగా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాం. సో ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ మేము రూమ్కి వెళ్తుంటే సో మాతో వచ్చిన మా ఫ్రెండ్ మేడం గారు అయితే టాటూ వేయించుకుందామని ఒక టాటూ షాప్కి వెళ్ళాము. సో చూస్తున్నారు కదా తనకే, తనైతే టాటూ వేయించుకుంది. రవళి మేడం టాటూ వేసుకుంటాను, నన్ను నొప్పి ఉంటుంది అంటే అస్సలు ఉండదు అని చెప్పి. నొప్పుందా? నొప్పుందా? చాలా ఉంది. ఇది నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే వెళ్ళాము. డే వెళ్ళి మేము చాలా వీడియోస్ తీసుకున్నాము, చాలా రీల్స్ తీసాము. బీచ్లో అయితే నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేసాము. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా అంత ఎంజాయ్ చేసాము. సో ఇక్కడైతే మస్తు ఉంది క్లైమేట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరు లేకుండే కాబట్టి మాకు ప్రశాంతంగా అన్ని వీడియోలు తీసుకున్నాము. చాలా క్రౌడ్ ఉండే ఇంతకుముందు, బట్ అప్పుడే అందరు వెళ్ళిపోయారు. సో ఇక్కడ బీచ్లో అయితే మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయమండి, ఫుల్ వీడియోలు తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది, అలలు రావడము, స్లో మోషన్ నడుచుకుంటూ వెళ్ళడం, కొన్ని వీడియోస్ తీసుకోవడం. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా ఇక్కడ గ్యాంగే వచ్చి వీడియోస్ తీసుకున్నాం. సో ఫుల్ ఎంజాయ్ అనిపించింది డేలో ఇది. సో అక్కడ అలలు వస్తుంటే అలా స్లో మోషన్ నడుచుకుంటా కొన్ని వీడియోస్ తీసుకున్నాము. అండ్ మా ఫ్రెండ్ కూడా రీల్ తీసుకున్నాడు, మంచి రీల్ వచ్చింది. సో పవన్ ఎస్ఎస్పి అని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఆ రీల్ చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, అలా అయితే మేము సక్సెస్ఫుల్గా గోవాలో అయితే ఎంజాయ్ చేసినాం కలంగట్ బీచ్లో. సో మీరు వెళ్ళినప్పుడు కూడా మీరు కూడా వెళ్ళి ఇక్కడ కలంగట్ బీచ్లో ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇంకోటి ఏంటంటే నేను ఒక తాగుబోతు రీల్ చేసిన, చూస్తున్నారు కదా ఇది మేకింగ్ అన్నమాట. సో యాక్చువల్ ఇంకా ఎడిట్ చేయలే, ఎడిట్ చేసినప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెన్షన్ చేస్తాను, యాక్టర్ సంతోష్ అని ఉంటుంది. సో ఎట్టకెళ్ళి అయితే గోవాలో అయితే మేము ఫుల్గా 2 డేస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం, మస్తు చిల్ అయినాం. సో నేనైతే మందు తాగాను, జస్ట్ అది యాక్టింగ్.